నేడు మంచి ముహూర్తం ఉండడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటుగా ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇప్పటికే గజ్వేల్లో సీఎం కేసీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం మంత్రి హరీష్ రావు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సిద్దిపేటకు చేరుకున్న హరీష్ రావు పట్టణంలోని మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.